Hello everyone, welcome back to our channel Supraja Creative Videos. Iroju video lo chakodilu tayari gurinchi telusukundamu. Chala simple ga manamu chakodilu anedi chesukochandi. Only biya pinditone manamu ante biya pindi chakodilu anedi ela chesukovalanedi chupinchipothunanu. Chudandi ee vidhanga baaga karakaralaadutu manamu chakodilu ela cheyali anedi manamaithe ee video lo telusukundam. Start the video. Mutuga oka bowl teeskuni andulo water add cheskovali. Water add cheskuni water anta kuda marigelapu oka tablespoon neyi add cheskovali. Inka vachesi oka tablespoon vaambu, inka oka tablespoon kaaram, aa ruchiki saripada salt add cheskuni, inka koddiga food color kuda add cheskunnanandi. మీరు ఫుడ్ కలర్ లేకుంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఆ వాటర్ అంతా కూడా బాగా మరగాలి. సో ఈ వాటర్ అంతా కూడా మరుగుతున్న టైంలో మనము బియ్య పిండిని సరిపడంత బియ్య పిండిని యాడ్ చేసుకుంటుంటే మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఫైనల్గా పిండి అనేది ఇలా వచ్చింది. సో కాసేపు ఆరనివ్వాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మన అరిచేతితో ఈ విధంగా అంటే రుద్దుకోవాలి. మనము చెక్కోడి షేప్లో మనము ఇవనేవి చేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా రౌండ్గా మనము చెక్కోడీలన్నీ షేప్లోగా చేసుకోవాలి. అలాగా అరిచేతితో రుద్దుకుంటూ చెకోడీలన్నీ కూడా ఈ విధంగా చెకోడీలన్నీ కూడా మనము చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా బాగా మరగనివ్వాలి. ఈ ఆయిల్ అంతా బాగా మరిగిన తర్వాత మనము మంటని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా ఒకటి ఒకటిగా మనము ఆ ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని బాగా నూనెలో బాగా డీప్ ఫ్రై అవ్వాలి. అప్పుడే లోపల పిండి అదంతా కూడా ఉడుకుతుంది. సో మంట అనేది ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోవాలి, మీడియం ఆర్ సిమ్లో పెట్టుకోవాలి. సో ఈ చెకోడీలంతా కూడా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవాలి. చూడండి చాలా సింపుల్గా మనము చెకోడీలు అనేది షాప్లో దొరికేటట్లు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చెకోడీలు అనేవి. సో చూడండి ఈ విధంగా అందరూ తప్పకుండా ట్రై చేయండి.